ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవాడు. ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు ముఖ్యం, బ్రతికినంత కాలం ఎలా బ్రతికామన్నదే ముఖ్యము అని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీని పక్కన పెట్టి ఒక్కసారి గ్రామాలలో తిరగమని చెప్పి సవాల్ విసురుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు రాళ్లతో కొడతారు ప్రజలు అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. నాయుడు గారు విజయవాడకు వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు విజయవాడకు వచ్చి ఏం చేశాడు తెలుసా? చదువుకుంటున్న పిల్లలను వాళ్ళను వీళ్ళను పిలిపించాడు. పిలిపించి అందరి చేత ఇలా ప్రమాణాలు చేయించాడట. ప్రమాణాలను పేపర్లో చూశాను, టీవీలో చూశాను, ఇలా ప్రమాణాలు చేశాడు. చేస్తూ అవినీతి లేని రాజ్యం కావాలి అని చంద్రబాబు నాయుడు గారు ఇలా పరిపాలన చేస్తే ఇలా ప్రమాణం స్వీకారం ప్రమాణం చేశాడట. నిండా మునిగి అవినీతిలో ఒక ఎమ్మెల్యే కొనడానికి కోసం 5 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెడతా ఉన్న నువ్వు, అవినీతిలో నిండా మునిగిన వ్యక్తివి నువ్వు, అవినీతి రహిత రాష్ట్రం కావాలని చెప్పి ప్రమాణం చేపిస్తా ఉన్నావు అని అంటే నీకన్నా సిగ్గుమానుడు ఎవడైనా ఉంటాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఢిల్లీ వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు అని చెప్పి నసుకుతాడు, కానీ ఢిల్లీ వాళ్ళను మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్లో మాత్రం తిట్టడు, హిందీలో మాత్రం తిట్టడు. పోనీ చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఇంగ్లీష్ రాదా అని అనుకుంటే అది కాదు. కారణం ఏంటంటే మోడీకి వినపడుతుంది, మోడీకి వినిపిస్తుంది, మోడీకి తెలిస్తే నన్ను ఇబ్బందులు పెడతాడు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇంగ్లీష్లో తిట్టే ధైర్యం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు, కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి మాత్రం గట్టిగా పోరాటమే చేయడు. తనకు సంబంధించిన తనకు సంబంధించిన మంత్రులు ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతూనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం. చంద్రబాబు నాయుడు గారు నేను గట్టిగా అడుగుతున్నా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు నీ ఇద్దరు మంత్రులను అక్కడ ఎందుకు కొనసాగిస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు అని గట్టిగా అడుగుతా ఉన్నా. నేను ముఖ్యమంత్రిని, నేను రాజును, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాను అని ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా బలవంతంగా భూములు లాక్కునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను ఒక్కసారి అడుగుతున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటుందయ్యా నీకు ఎవరైనా కూడా హైదరాబాద్లో నీకున్న ఇల్లును, నీకున్న భూమిని, నీకున్న స్థలాలను ఎవరైనా లాక్కుంటే నీకు ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఒకటైతే నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి మెడలు వంచైనా సరే ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా ఇక్కడ నుంచి భూములు లాక్కుంటా ఉన్నావు. ఒక్కడైతే చెప్తా ఉన్నా, ఈ మాదిరిగా నువ్వు చేసే ఈ పరిపాలన ఎక్కువ రోజులు సాగదు. 2 ఏళ్ళుంటావో 3 ఏళ్ళుంటావో నాకైతే తెలియదు, కానీ ఒక్కడైతే నేను చెప్తా ఉన్నా, వచ్చేది మళ్ళీ మేమే అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. లాక్కునే భూములను దౌర్జన్యంగా నువ్వు తీసుకునే భూములను, ఆ భూములను మళ్ళా రైతులకు తిరిగి వెనక్కిస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. గారి ఎన్నికలు వస్తే మాత్రం డిపాజిట్లు కూడా నీకు రావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. పైనుంచి దేవుడు బొట్టిక్కాయలు వేస్తాడు, కిందటి నుంచి ప్రజల గుండెల నుంచి ఒక కదలిక వస్తుంది, ప్రజల గుండెల్లో నుంచి ఒక కెరటం పుడుతుంది, ఆ కెరటం నువ్వెత్తులో పైకి లేస్తుంది, లేచి నిన్ను బంగాళాఖాతంలో కలుపుతుంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. నేను పిల్లల చదువులకు సంబంధించిన బకాయిలు కూడా ఇంతవరకు కట్టలేదు ఇదే చంద్రబాబు నాయుడు గారు.